ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 సుమరస్ వరకు ఈ వారం మిశ్రమ ఫల్జాలు వచ్చేస్తున్నాయి వాటిలో ఎక్కువగా కొంచెం అనుకూలమైన ఫల్జాలే అమల్లో వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు అందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడగలుగుతారు మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వ పరమైన సాధించుకోగలుగుతారు విదేశాలు వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నాలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ కష్టపడతారు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు అయితే సామాజికంగా మారినటువంటి పరిస్థితుల వల్ల అందరి అందరిలాగానే మీరు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రత్యేకంగా మీకంటూ ఇబ్బందులు ఏవి రావు సానుకూలమైన వాతావరణంలో సంతానం యొక్క పురోగతి కానివ్వండి కుటుంబ పురోగతి కానివ్వండి అన్నీ బాగుంటాయి వివాదాస్పదమైన విషయాలకు చాలా దూరంగా ఉండాలని నిశ్చయించుకుంటారు ఏ వివాదాలతో మీరు పోరు అయినప్పటికీ వివాదాస్పదమైన విషయాల్లోకి మీ పేరు లాగబడుతుంది కొన్ని సందర్భాల్లో మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క సమాజంలో అందరూ నా మీద ఎందుకు బాగపట్టారా అని చెప్పని బాధపడ్డట్టుగా మీ యొక్క మీ యొక్క మానసిక స్థితి తయారవుతుంది ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకపోయినా అంతా మంచిగా రాసబాట వెళ్తున్నా ఏదో రకమైనటువంటి విమర్శ రావటం అనేది మీ మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది అలాంటి వాటిని పట్టించుకోకుండా మీరే శైలిలో పనితీరుని ప్రదర్శించి మంచి ఫలితాలను పొంది అందరినీ కాంచనాలని మీరు తలకిందుకు చేయగలుగుతారు మిమ్మల్ని ఏదో విధంగా దెబ్బ కొట్టాలని చెప్పి భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా విఫలమవుతారు మీరే విజయం సాధిస్తారు సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు బాగున్నాయి పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడా ముడిపడే పరిస్థితి గోచరిస్తుంది మగ మగపిల్లల విషయంలో కూడాను సంబంధాలు కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది సానుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని స్వీకరిస్తారు మీకు ఇష్టమైనటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అందిపుచ్చుకోగలుగుతారు ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండాలి కా శత్రువర్గానికి మనం దొరకకుండా ఉండాలి వాళ్ళ విమర్శలకు మనం అతీతంగా ఉండాలి అని శత్రువర్గం మీద ఎక్కువగా దృష్టి సారించి జాగ్రత్తగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు ఎవరికి ఎలాంటి అపకారం కూడా ఉండదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే శత్రువర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడాను మీ పక్కన ఉన్న వ్యక్తులు దుర్మార్గులు అని చెప్పని మీరు చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు నిజమైన శత్రువులు ఇక్కడే ఉన్నారని చెప్పని మీ పక్కనే ఉన్నారన్న విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు కనుక ప్రతి విషయంలో కూడాను గోప్యత పాటించాలి ఏ విషయం కూడాను జీవిత భాగస్వామ్యంతో తప్ప మరెవరితో కూడాను చర్చించకూడదు అని చెప్పని కఠినమైన నిర్ణయం తీసుకుంటారు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాల చేతికి అందుకొచ్చే ప పరిస్థితి గోచరిస్తుంది ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అమలవుతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టమూలకా తగలంతో దీపారాధన చేయటం ఓం బ్రహ్మ శివాయ ఒత్తులతో కానీ తెల్లజిలేడి ఒత్తులతో కానీ ఓం నమో నారాయణ ఒత్తులతో కానీ పసుపు ఒత్తులతో కానీ ఎరుపు వత్తులతో కానీ దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి అదేవిధంగా లక్ష్మీ తోటి పూజ చేసి అమ్మవారి దగ్గర లక్ష్మీ తామరవతలతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ విషయం ఒక సింహరాశి వారికే కాదు అందరికీ కూడా వర్తిస్తుంది ఈ రకంగా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి అరిష్టాలు పోయి అష్టలక్ష్మి వైభోగం అనేది సంప్రాప్తిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఆ విషయాన్ని మీ ముందుకు ఉంచుతున్నాను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇవన్నీ పాటించండి ఈ సింహరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట దగ్గర ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మధ్య వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి